ఏమండి? విషయం తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డి పిల్లవి, నీకు దారి కనపడకపోతే నేను నీకు దారి చూపిస్తానమాట. ఏమిటండి ఇదంతా? అదంతే, కళ్ళు మూసుకో. భుజమే చేయి. రైట్. ఎవరు? ఓ, మీరా? ఎవరా ఈ అమ్మాయి? పాపం గుడ్డి పిల్ల, ఎవరో పార్క్ లో వదిలేసి వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని. నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం కదా. అందుకే నువ్వు అంటే నేను గర్వపడతాను. పాపం అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర పెట్ట. అలాగే రండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. జాగ్రత్తలా మాస్క కొట్టారు? మామగారు. అదే మా నాన్నగారు. మీ నాన్నగారా? హాని ముందు అబద్ధం ఆడారా? పలేవారే. నువ్వు మీరు అనుకుంటున్నట్టు నేను గుడ్డితాను కాదు సార్. మరి మా వాడు ఆయన అండి. ఈయనే ఈవేళ మా డ్రామా డాడీ. ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళు ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమే అండి. అబద్ధమా? అవునండి, మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అపార్థం చేసుకుంటారని ఈయన గుడ్డితనంలో నటించమన్నారు. నిజం చెప్పావు అమ్మాయి, చాలా సంతోషం. ఒరే, ఊరు పడుతాయి. వేసేదేమో సత్యహరిశ్చంద్రుడి వేషమును, ఆడేది పంచబద్ధాలట. పంచబద్ధాలని? ఓహో, నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అంటే మహా ఇష్టం కదూ. ఇదిగో పాప గుడ్డతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్ట. ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడులే. వెళ్తాను. వెళ్తదేంటి? ఉండగా నేను తీసుకెళ్తాను. ఆ కర్రెడ్ ఇచ్చి బుజుము చేసుకో. ఏం ఛాన్స్ కొడిసావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంత నిజం చెప్పాలేంటి? మాస్క్ కూడా వెళ్దాం. ఈ కుక్కనే నరికి పోగులేసేయాలమ్మా. మా ఆదిమూర్తి, జీవహింస మహాపాప. నీ కుక్క? నా కుక్క కాదు, అది ఇంటి కుక్క. దొంగనే వాడు ఎవడు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ, అందుకే అరిచింది. ఏంటో మాటలు, చెన్నాల తర్వాత మా బాబా ఇంటికి వస్తే ఇలా కోరుకోమా? మామని అల్లుడు జోకేశాడు. బావగారు ఎక్కడ? నమస్కారం చేసుకోవాలి. బావగారు, నన్ను మన్నించండి. బావగారు మన్నించండి. ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి ప్రాశ్చిత్తం లేదు. ఆ చెప్పుతో నాలుగు దెబ్బలు వేయండి. తప్పు బావా, ఏమిటిది? జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని. దేవుడా, ఎంత తొందరగా నన్ను ఈ జైలు నుంచి ఇంటికి పంపిస్తావు. మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని. ఆదిమూర్తి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించి వచ్చావు, చాలా సంతోషం. ఇక నుంచి నువ్వు మా మనిషితో సమానం. ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు. బావగారు ధన్యుణ్ణి. ఇక నుంచి ఈ పాదాలకు దగ్గర కుక్కలాగా పడి ఉంటా. ఆల్రెడీ మా ఇంట్లో ఓ కుక్క ఉంది. పోని చచ్చిన పాములాగా పడి ఉంటాను. చచ్చిన పామే? జోకు. ఊరుకోరా, నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు. ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అమ్మాయి మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనాలు పచ్చి. అలాగే నాన్న, రండి. మామయ్య మళ్ళీ దర్శనం. నేను వేయండి, రెడీ చేస్తాను. మీరు మాట్లాడుతుండండి. అలాగే. ఏమిటండి మరి చేరి విశేషాలు ఏమిటో చెప్పండి. చెప్పబుడి పెట్టారా? రాళ్ళు కొట్టించారా? మన అంతా స్పెషల్ ట్రీట్మెంట్ అయినా ఈ నల్ల కుక్కని ఎవరు తీసుకొచ్చారు? అయ్యా, మీరు జైలు కడిన తర్వాత ఇల్లంతా పోసిపోతుంటే మా రవి గారు తెచ్చారు. ఓకేస్తావయ్యా. ఈ చేయి జాడింపు ఎప్పుడు అలవాటైంది? జైల్లో ఉండగానే అలవాటు. మాట్లాడక కొట్టడం పెదవది, నాకు ఎప్పుడు అలవాటయ్యా. జోకు. కరెంట్ ఇచ్చి బుజుము చేసుకో. ఏం ఛాన్స్ కొడిసావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంత నిజం చెప్పాలేంటి? ఆయన నన్ను ప్రేమించారు నాన్న. ప్రేమించడం అనేది హృదయాలకి సంబంధించిన విషయం అమ్మా.
కానీ మీరిద్దరూ ఏకం కావాలంటే ఆస్తులు అంతస్తులు కులాలు మతాలు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అది తెలుసా అమ్మా? మూడు గంటల పాటు వేసే నాటకానికే ఏ పాత్ర ఎవరు వెయ్యాలి అని ఎంచి మరీ నిర్ణయించుకుంటామే, ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టవలసిన కోడల విషయంలో అంతస్తుల గురించి ఆలోచించడం వాళ్ళ తప్పు కాదమ్మా. మీరు చెప్పింది నిజమే కావచ్చు నాన్న, కానీ వద్దు తల్లి. ఒకనాడు రంగస్థలం మీద అద్వితీయంగా వెలిగిన ఈ రాజశేఖరం అవిటివాడే ఆరిపోయినా పర్వాలేదు. పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయవలసిన తన కూతురు చేత నాటకాలు వేయించి ఆ డబ్బుతో అన్నం తింటున్నాడని విమర్శించినా పర్వాలేదు, కానీ అత్యాశలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. సంప్రోక్షాయ గుణ విశేషణ విశిష్టాయాం యావశ్య గుణయావశ్య మహాయావశ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం భోత్తరుం దత్తాల త్రివిడేణ్యం భర్గో దేహిత్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవుడికి ఆవందానం పెట్టుకున్నావమ్మా. ఏముంది, మా ఆయన ఎప్పుడు నా మాట మీద నడుచుకునేలా చూడమని కోరుకున్నాను. హాయి పోయిన పెళ్లికి బాజాలి ఎందుకని? ఆల్రెడీ నీ కొంగను కట్టేసుకున్న నీ మొగుడు గురించి మళ్ళీ దేవుడు ఎల్పెందుకమ్మా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవారస అయిపోవాలని దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడు హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది, మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. అవి తొడక్కు, అవి చూడు ఎంత బాగున్నాయో తొడిగి. అవి నాయకా బాబాయ్? బాబాయ్ చెబుతున్నాను, మంచి ఎక్కడున్నా సరే గ్రహించమన్నారు పెద్దలు, తొడిగి. ఎంత కరెక్ట్ గా సరిపోయో. అవండి చెప్పుల్తి, నువ్వెవరు? అవి నా చెప్పులు. నీవి అని ఏమిటి నమ్మకం? మంచి మర్యాద లేకుండా దొంగతనం చేసిన చాలక పైగా నమ్మకం గురించి మాట్లాడుతున్నారా? మర్యాదగా చెప్పుల్తి, తీపది ఏం చేస్తావు? పెద్ద మనుషులా నటించడం కాదు, పెద్ద మనసుతో బ్రతకడం నేర్చుకోండి. పెద్ద పొగరమోతు, నువ్వేం బాధపడకమా? ఏం మన గట్లేదు తొడిగావా? చెప్పులు ఏదో ఆది పద నీ చెప్పులు. వస్తుందిరా, Thank you.
పిచ్చాసలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. పద, మీ ఇంటికి వెళ్దాం. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసం కాదండి, పురుషోత్తమరావు గారు చిన్న అబ్బాయి రవిరాజు కోసం వచ్చాను. రవిరాజు కోసమా? ఏమిటి విశేషం? ఏముందండి, ఇది వరకు మీతో పనిపడ్డట్టు ఇప్పుడు ఆయనతో పనిపడింది. మా ఇన్స్పెక్టర్ గారు తమ్ముడు ఎవరో నలుగురితో కలిసి ఓ అమ్మాయి నలర పెడతంటే పేద హీరోలో వచ్చి వాళ్ళు కొట్టాడంట. మీరు ఎన్నైనా చెప్పండి, మా రవిబాబు నడు రోడ్లో దెబ్బలాడే గూండా అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? మీరు ఎంత పోలీసులైనా కాస్త వెనక ముందు తెలుసుకు మాట్లాడాలండి. ఏదో పోలీసు గొడవ రవిబాబు మీద. యావైనా కానిస్టేబుల్ గారు మా రవిబాబు ఇంటి పరువు ప్రతిష్టల్ని వీధిలోకి విసిరేసే వాడు కాదు అని తెలియక మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్టు లేదు, అరెస్టు లేదు చెల్లెమ్మా. ఏదో ఆడపిల్ల విషయంలో నలుగురు కొనాలి కొత్త వాళ్ళకి వచ్చి మా రవిబాబు కొట్టాట. అందులో ఎస్ఐ గారు తమ్ముడు కూడా ఉన్నట. అందుకని కానిస్టేబుల్ నువ్వు వెళ్ళి ఆ రవిబాబుని తీసుకొని స్టేషన్ లో మూసి ఆర్డర్ వేశారట. అదే నేను మొత్తుకుంటున్నాను. అసలు ఈ గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అబ్బా మీరు మరీ చాదత్వం బావ గారు. అసలు ఆ గొడవ జరిగినప్పుడు మన రవిబాబు ఉంటేగా? ఏ మనకు తెలియదా రవిబాబు నిప్పు లాంటి మనిషి, మొగటం లేని మహారాజని? అడిగో మాటలోనే వచ్చాడు. ఈ బట్టలు వాళ్ళకు మది చూస్తే అక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు సార్. మీరు కొట్టే ఐదుగురు అబ్బాయిలో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు. కానిస్టేబుల్ గారు పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు, ఒక అమాయకురాలని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే. ఎవరో అమ్మాయి కోసం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులు తీసుకెళ్ళి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారేటండి? మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు. అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు తప్పు చేశాం ఒప్పుకున్నాం కదా. బావగారు ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చేయలేదని అనుకున్నాం, కానేదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ అబ్బాయి పోలీసులకు అప్పగించారు. మావయ్య గారు మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి, ఏదో ఉపాయం ఆలోచించండి, వాడి మీద కేసు లేకుండా చేయండి. అన్న మీకు ఎస్పీ గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఆయన ఫోన్ చేస్తే. వాడు ఏ నేరమో చేయలేదని ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాడు. మమకారాన్ని చంపుకోలేక సిఫార్సులు చేస్తే వాడి ఆత్మవిశ్వాసాన్ని కించిపెట్టినట్టు అవుతుంది. ఈ ఏరియాలో లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా పోస్టింగ్ అయ్యాను ఇక్కడ. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఆ ఐదుగురిని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తున్నాను. కమాన్ ఓపెన్ యువర్ టంగ్. ఓ అమ్మాయిని ఈ రౌడీలు రోడ్డు మీద అల్లర్ట్ చేసి అవమానిస్తుంటే స్పేర్ చేయలేకపోయాను. వీళ్ళల్లో ఒకరు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐమ్ సారీ, నాకు ఆ విషయం తెలియదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టుండేవాడిని కాదు, ఇక ఎప్పుడు ఏ అమ్మాయిని అల్లర్ట్ చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని. సమయానికి నేను కరా చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయి ఉండేది. ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం, మీ రూల్స్ ఎలా ఉండాలో చేసుకోండి. ఒకసారి నీ చెయ్యి లయ్యి. దేనికి? నో క్వశ్చన్స్, చెయ్యి ఇమ్మన్నాను అంతే. చూసావా మై డియర్ స్కౌండ్రల్ బ్రదర్, ఓ రోజు నడి రోడ్డు మీద నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుండగ్గా. సార్ సార్, అబ్బాయి చూడండి సార్, వాడి కంటికి కనిపించకుండా కాసేపు నువ్వు ఆ పక్కన దాక్కోమ్మా. ఓకే సార్. ఇదో పిల్లొద్దని చూసారా? ఇన్స్పెక్టర్ అన్న భయం కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్నే అడుగుతావా ఇడియట్? భయపడటం ఎందుకన్నాయ? నువ్వెలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నీకు శ్రమ లేకుండా ఆ పిల్లని నేనే చూసుకుంటున్నాను. అంటే ఇవో రకమైన పెళ్లి చూపులా? అవును మరి, నువ్వు చూపించిన పిల్లనైతే నాలుగు గోళ్ల మధ్య చూడాలి, పాత చింతకాయ పచ్చడి. దట్స్ వాట్ హ్యాండ్. అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్ లో చూసుకుంటున్నాను. దిస్ ఇస్ మోడర్న్ ట్రాప్.
పెళ్లి చూపులనేవి నడి రోడ్డు మీద జరగాలన్నావు కదరా. ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేం కర్మ. అదే నడి రోడ్డులో ఏకంగా పెళ్లే చెయ్యొచ్చని నిరూపించాడు ఇతను. నీకు బాగా పడితే పూజ చేసి పోలీసు వాళ్ళ తమ్ముళ్ళు ఇలాంటి వెధవ పనులు చేస్తుంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండకేమవుతుంది. రే, నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా అతను క్షమాపణ చెప్పు. నువ్వెందుకు చెప్తావురా, ఇన్స్పెక్టర్ తమ్ముడివి కదా. బుద్ధి జ్ఞానం లేకపోయినా డాబు దర్పం దండిగా ఉంటాయి. కానిస్టేబుల్స్ ఎత్తా అబ్బాయి గారిని జీపులో ఎక్కించి ఇంటి దగ్గర దింపో. రెండు అబ్బాయి గారు వీళ్ళు కాదు, ఈ అబ్బాయి గారిని. ఆ రాస్కల్ సంగతి నేను చూసుకుంటాను. క్విక్ పదండి సార్. థ్యాంక్ యూ సార్. నానా నానా, తమ్ముడు వస్తున్నాడు నానా. శాంతి శాంతి. ఏంటండి నానా? రవి చెడు అనసయ్య వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్. వచ్చేసాడే. మరేదో పెద్ద పోలీస్ కేసు అన్నా? మనం వెళ్ళి చూడకపోతే ఏడ్చిపోతున్నాం అనుకుంటారు, కానీ నేను రాను, నువ్వు వెళ్ళు.